Hi everyone, welcome to Sunrise Academy. I am Nani Yadav, Mathematics Faculty. Mari ninnane vidudalaina 9000 above gurukula postlaki mari exams anni complete cheskoni ventane gurukula board varu manaku prathamika ki vidudala cheyadam jarigindi. PGT, TGT, JL, DL తో సహా మరి అన్ని కూడా ప్రాథమిక కీలో మనకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ ప్రాథమిక కీలల్లో మీకున్న డౌట్స్ చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి. మరి ఎలాంటి డౌట్స్ అంటే మరి సార్ ఫర్ ఎగ్జాంపుల్గా టీజీటీ పోస్ట్ తీసుకుంటే సార్ అసలు ఎన్ని జోన్లు ఉంటాయి సార్, అసలు ఎన్ని పోస్ట్ ఉన్నాయి సార్, మాకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సార్ అనే డౌట్ నెంబర్ వన్. మరి అందులో టీజీటీ పోస్ట్ చూసినట్టయితే మరి మాకు ఎగ్జామ్లో వచ్చిన మార్కులకి మరియు 20% టెట్ మార్కులను కూడా యాడ్ చేస్తాడు సార్. మరి ఆ టెట్ మార్కులని యాడ్ చేయడం ఎలా సార్, అసలు రిక్రూట్మెంట్ ఎలా చేస్తాడు సార్? దానికి మాకు మెయిన్ మార్కులు వచ్చినవి ప్లస్ టెట్ మార్క్స్లని కలిపితే ఎన్ని మార్కులు వస్తున్నాయి సార్ అని చాలామంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో మరి గురుకుల ఆస్పిరెంట్స్కి ఉన్న డౌట్ అండి. మరి ఈ డౌట్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీరందరూ కూడా మరి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా మిస్ కాకుండా చాలా నీట్గా మీరు వినండి. దానితో పాటుగా నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మరొక వీడియో కూడా చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ రాయండి, దాని మీద నేను మళ్ళీ ఒక వీడియో చేసి మీ అందరికీ షేర్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి దీనికి ముందు మర్చిపోకుండా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకటి కూడా నేను మళ్ళీ వీడియోలు చేయడానికి మీ ముందుకు రావడానికి మరొకటి కూడా మర్చిపోద్దండి, అది సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసినట్లయితే మీ మిత్రులతోని కూడా చేయించండి. మరెన్నో అప్డేట్స్ మన సన్రైజ్ అకాడమీ నుంచి మీ అందరికీ ఎప్పటికీ వెళ్ళప్పటికీ షేర్ చేస్తూనే ఉంటాను. మరి వెళ్ళిపోదాని గురుకులాకి మరి ప్రాథమికకి ఏంటి ఎలా ఉంది అనే దాని గురించి ఒక్కసారి డిస్కషన్ చేద్దామి. నిన్న విడుదలైన గురుకుల రెస్పాన్స్ షీటు 2023లో, ఎందుకంటే చాలామంది మరి 2023లో జరిగింది సార్ ఎగ్జామ్, మరి ఎంతో ముందుకు తెలంగాణ వచ్చిన కాంచి ఇది థర్డ్ నోటిఫికేషను, ఇది మూడవ నోటిఫికేషను, అందుకనే ఇయర్ మెన్షన్ చేశాను నేను ఇక్కడ. నెక్స్ట్ పూర్తి వివరణ పీజీటీ టీజీటీ మీద క్లియర్గా అన్ని దాని గురించి మరి జోనల గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. మరి అందరూ కూడా మర్చిపోకుండా అసలు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జోన్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జోన్స్ ఉన్నాయి సార్ అని అడిగితే మరి తెలంగాణ జోనల్స్ అసలు జోనల్స్ ఎన్ని, తెలంగాణ జోనల్స్ ఎన్ని ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు జోనల్స్ ఎన్ని మాస్టర్ అంటే మల్టీ జోన్ వన్, మల్టీ జోన్ టూ అని రెండు జోన్గా డివైడ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు మల్టీ జోన్, అది మల్టీ జోన్ వన్ కింద మరి నాలుగు సబ్ జోన్లు పెట్టారు మరియు మూడు సబ్ జోన్లు మల్టీ జోన్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జోన్లన్నీ ఏడు జోన్లు అవుతాయి. మల్టీ జోన్లు ఎన్ని అవుతాయి, రెండు జోన్లు అవుతాయి, మల్టీ జోన్ వన్, మల్టీ జోన్ టూ. మరి మనము మరి ఇక్కడ మల్టీ జోన్ వన్ కింద కాళేశ్వరము, నెక్స్ట్ బాసరా, నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల, నెక్స్ట్ భద్రాద్రి అని ఈ నాలుగు జోన్లని మల్టీ జోన్ వన్ కింద డిసైడ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మల్టీ జోన్ టూ చూసినట్టయితే చార్మినార్ హైదరాబాద్, నెక్స్ట్ యాదాద్రి ఓల్డ్ నల్గొండ డిస్టిక్ కింద ఉంది, జోగులాంబ గద్వాల, జోగులాంబ గద్వాల అని మూడు మల్టీ జోన్ టూలో డివైడ్ చేయడం జరిగింది. మరి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డిస్కషన్ చేయబోయేది టీజీటీ
టీజీటీ పోస్టుల గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను. మరి ఈ టీజీటీ పోస్టుల గురించి ఏ విధంగా డిస్కషన్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ టీజీటీ పోస్టులు ఏ విధంగా చేయాలి మాస్టర్ అంటే, మరి టీజీటీ పోస్టులు అసలు తెలంగాణ రాష్ట్రంలో టీజీటీ పోస్టులని ఎలా డివైడ్ చేస్తారంటే, జోను ఈ 7 జోన్లకి డివైడ్ చేయడం జరిగింది. అంటే మొత్తము ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అంటే, టీజీటీ పోస్టులు గమనించినట్లయితే టీజీటీ మ్యాథమెటిక్స్ 2023 అంటే 2023లో మరి ఈ విధంగా మనకు 2023లోని మ్యాథమెటిక్స్ టీజీటీ పోస్టుల గురించి డిస్కషన్ చేద్దామే. మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయి మాస్టర్ అంటే, జోన్ 1, 2, 3, 4, 5, 6, 7 7 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. మరి ఈ 7 జోన్లలో నీ జోన్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు, ఓపెన్ అంటే జనరల్ అంటే ఓపెన్గా 30% ప్రతి జోన్లో మొత్తము 100% పోస్టులు ఉంటే, ఆ 100% పోస్టులో 30% పోస్టులు మరి ఓపెన్ కేటగిరీ, రిమైనింగ్ 70% రిజర్వేషన్ లాగా మరి ఉమెన్ రిజర్వేషన్కి ఇవ్వడం జరిగింది. మరి 70% ఇదంతా మనకు క్లియర్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐడియా ఉంది. మరొకసారి కూడా కొంతమంది విద్యార్థులు అప్పుడు నోటిఫికేషన్ త్వరగా ఉందని ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కావున నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నీ జోను ప్లస్ నీకు ఏ కేటగిరీలో ఉంటావు, ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్టులు నీ కేటగిరీలో ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్గా మీరు ఈ యొక్క చార్ట్లో చూసుకోవచ్చు ప్రతిదీ కూడా. మరి ఈ చార్ట్ ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా చూసేటప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మిత్రులారా. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్లియర్గా మీ పోస్టులు ఎన్ని, మొత్తము తెలంగాణ రాష్ట్రంలోని టీజీటీ మ్యాథమెటిక్స్ పోస్టులు ఎన్ని మాస్టర్ అంటే 741 పోస్టులు ఉన్నాయి. అంటే 700 పోస్టులు మనకు టీజీటీ మ్యాథమెటిక్స్లో ఉండడం జరిగింది. ఆ 741 పోస్టులని 7 జోనలుగా డివైడ్ చేశారు. మరి ఈ 7 జోనల్లో అతి ఎక్కువగా ఉన్న పోస్టులు ఏంటి మాస్టర్ అంటే 194, ఇది జోన్ 6, ఇది ఏంటిదంటే మరి హైదరాబాద్ జోన్, చార్మినార్ జోను. మరి ఈ చార్మినార్ జోన్కి 194 పోస్ట్ ఉండడం కూడా జరిగింది. మీరు ఒక్కసారి క్లియర్గా తీసుకోండి. మరి దీని గురించి మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని గురించి మీ అందరికీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జోనల్లో ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, కట్ ఆఫ్ మార్క్స్ అంచనా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు అంచనా పరంగా చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా మనకు అంచనా మ్యాథమెటిక్స్లో మనము గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి టీజీటీ థర్డ్ నోటిఫికేషన్ ఇది. మరి థర్డ్ నోటిఫికేషన్లో మరి మ్యాథమెటిక్స్ యొక్క కటప్ మార్క్స్ గురించి ఏ విధంగా ఉంటుంది మాస్టర్ అంటే, మరి జనరల్గా 30%, మరి ఇది 70% రిజర్వేషన్ ఇచ్చారు. మరి రిజర్వేషన్లో ఉమెన్స్ ఉంటారు మాస్టరు, మొత్తం ఉమెన్ రిజర్వేషన్కి 70% ఇచ్చి ఇక్కడ 30% జనరల్. మరి ఈ జనరల్లో ఉమెన్స్ ఉంటారు ప్లస్ మెన్స్ ఉంటారు, ఉమెన్స్ ఉంటారు ప్లస్ మెన్స్ ఉంటారు ఈ 30%లో. మరి ఈ రిజర్వేషన్లో మాత్రము ఓన్లీ మన 70% ఉమెన్స్ రిజర్వేషన్ మాత్రమే ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ జనరల్ కటప్ ఎంత ఉండొచ్చు సార్ అంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఒక యాలాద్రి భువనగిరి తప్ప, యాలాద్రి అనే జోను తప్ప, యాలాద్రి జోను అనే ఒక్కదానికి మాత్రమే మేబీ 190 కటపు ఓపెన్ కటపు ఉండొచ్చు అని అంచనా. ఓపెన్ కటపు అది యాలాద్రి జోన్, ఇది 5th జోన్ తప్ప, ఈ 5th జోన్ తప్ప మిగిలినవి, ఒక యాలాద్రి జోన్ తప్ప మిగిలినవి ఆల్ జోన్స్కి 180 ఓపెన్ కటపు ఉండొచ్చు. 180, 185 మేబీ 180 మాత్రము ఓపెన్ కటపు అని చెప్తున్నాను నేను. మరి రిజర్వేషన్ కటపు ఎంత ఉండొచ్చు మాస్టర్ అని అంటే, ఇక్కడ చూడండి, రిజర్వేషన్ కటపు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అంటే బీసీలకు మాత్రము 160 దాకా ఉండొచ్చే అవకాశం ఉంది ఉమెన్స్లో. 160 బీసీలకి, మరి ఎస్సీలకి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళకి మాత్రము
150 ఉండే అవకాశం 150 ప్లస్ ఉండే కటపు అయ్యే అవకాశం ఉన్నది. 150-130 వచ్చినా కూడా 140 వచ్చినా కూడా ఎస్సీ వాళ్ళకి అవకాశం ఉండడం జరుగుతుంది. 130 కూడా కొన్ని సందర్భాలలో రిజర్వేషన్లో కొన్ని జోన్లలో అది కొన్ని జోన్లకు మాత్రమే 130 వచ్చినా కూడా కొంత హోప్స్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నాను క్లియర్గా. 150 కొన్ని జోన్లు, ఇది ఏంటిది, ఇది నల్గొండ జోన్ అంటే యాలాద్రి జోన్కి 160-155 వచ్చినా కూడా హోప్స్. మరి మిగిలిన జోన్లకు మాత్రము క్లియర్గా చెప్తున్నాను 130-140-145-150 వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్ జోన్స్కి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశము 90% ఉంటుంది. సార్ ఇప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు 90% ఉంది కదా, అసలు యాక్చువల్గా సార్ మాకు ఎలా చేయాలి సార్, అసలు మాకు ఏమి అసలు టెట్ డిఎస్సిలో ఎలా కలుపుతారు సార్ మాకు, అంటే టీజీటీ పీజీటీలో వచ్చిన మార్కులు మాకు ఏ విధంగా కలుపుతారు సార్, యాడ్ చేస్తారు ఈ టీజీటీకి, మరి టెట్ మార్కులు ఎలా వేటేజీ కలుపుతారు సార్. అయితే మెయిన్ ఎగ్జామ్లో నీకు వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన మార్కులు 80% ప్లస్ టెట్లో వచ్చిన మార్కులు 20% టోటల్ ఈజ్ ఈక్వల్ టు 100% సార్. సార్ మరి ఈ 80% ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు సార్ అనేది పెద్ద డౌట్ మనలోకి. ఓకేనా, మరి ఈ పెద్ద డౌట్ ఎగ్జామ్లో, ఇది ఎగ్జామ్లో వచ్చిన మార్కుల్ని, ఇది టెట్లో వచ్చిన మార్కుల వేటేజీ, అంటే టోటల్గా నీకు 100% ఎగ్జామ్లో 80% టెట్లో 20% కలిపి నీకు మొత్తము 100%కి ఈక్వల్ చేస్తారు. మరి ఈ ఎగ్జామ్ మార్కులను ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు సార్ అనేది చాలామందికి డౌట్ ఉండడం జరిగింది. అయితే నువ్వు ఇప్పుడు ప్రాథమిక కీ చూసుకున్నావు, మరి ఈ ప్రాథమిక కీ చూసుకున్నట్లయితే నీకు ఎగ్జాము ఎన్ని మార్కులకు రాశారు మాస్టర్ అని అంటే, నేను ఎగ్జామ్ రాసింది సార్, నేను ఎగ్జామ్ రాసింది, నెక్స్ట్ వైట్ స్లైడ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్. మీరు చూడండి ఇక్కడ మనము ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్స్ మనము మెయిన్ ఎగ్జామ్ రాసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 170 బిట్స్ అటెంప్ట్ చేసి వచ్చినావు మూడు ఇట్లా కలిపి, నీకు నెగిటివ్ 20 అయినాయి, అంటే నీకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే 150. మరి 150లో నెగిటివ్ మార్క్స్ తీసేయాలిగా సార్, మరి నెగిటివ్ ఎన్ని తప్పు అయినాయి నీకు, ఇప్పుడు 20 ఎన్ని కరెక్ట్ అయినాయి, 150 కరెక్ట్ అయినాయి, మరి 150 ఆన్సర్ అవుతుందా సార్, 150 మార్క్స్ కావండి. ఈ 150లో మరి నెగిటివ్ మార్కింగ్ తీసేయాలి కదా, ఎన్ని మార్కులు నెగిటివ్ పోతాయి సార్ అంటే ఎన్ని మార్కులు అయితే ఎన్ని తప్పు క్వశ్చన్లు పోయినాయో అన్ని రాసి ఈజ్ డివైడెడ్ బై 4 వేసేయండి, 4 1 4 5 = 5. అంటే ఇప్పుడు నీకు 150-5 = 145 మార్క్స్ నీకు వస్తాయి, 145 మార్క్స్ నీకు వచ్చాయి. ఈ 145 మార్క్స్కి 80% ఎట్లా చూస్తారు మాస్టర్ అంటే 145 × 80% మరి ఇప్పుడు మొత్తం ఎన్ని మార్కులకు, 300 మార్కులకి, సింపుల్గా 300 మార్క్స్కి వేసి ఈజ్ ఈక్వల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇంకోటి ఏంటిది మాస్టర్, మరి ఇది ఎగ్జామ్ వచ్చట, ఇది ఎగ్జామ్కు క్లియర్గా మనకు వచ్చిన మార్క్స్ని, మరి ఈ విధంగా కాకుండా మరి టెట్లో వచ్చిన మార్కులని ఎలా చెప్పాలి సార్. టెట్లో మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు 90 మార్క్స్ వచ్చినాయి, టెట్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 90 మార్క్స్, ఎంత వేటేజీ, 20% ఎన్ని మార్కులకి, 150 మార్క్స్కి. ఈ విధంగా క్లియర్గా నువ్వు రాసుకోవాలి, టెట్లో వచ్చిన మార్కులు పర్సంటేజ్ 20% ఎన్ని మార్కులకి, 150 మార్క్స్కి. క్లియర్గా ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ వచ్చిన వాటిని రెండింటిని ప్లస్ చేసి ఫైనల్గా నీకు రిజల్ట్ మెరిట్ లిస్ట్ మెరిట్ మార్క్స్ మెరిట్ వస్తాయి. ఈ విధంగా మనకు గురుకుల రిక్వైర్మెంట్ ఎగ్జాము ప్లస్ టెట్లో వచ్చిన మార్కులని కలిపి తీసుకోవడం జరుగుతుంది. క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసుకోండి, ఫస్ట్ నెగిటివ్ మార్క్స్ తీయడం, తర్వాత
ఒరిజినల్ గా నెగటివ్ అయిన తర్వాత నీకు ఉన్న మార్కులని రాసి 8 × 80% రాసి బై మొత్తం మూడు పేపర్లు కాబట్టికి 300 రాసి ఈజ్ ఈక్వల్ టు నీకు ఎన్ని వస్తే అంత క్యాలిక్యులేషన్ విత్ పాయింట్స్తో సహా రాసి. నెక్స్ట్ టెట్లో నీకు వచ్చిన మార్కులని 90 20% × 20 ÷ 150 టెట్ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు వచ్చినాయి. ఇక్కడ పైన ఎగ్జాములో వచ్చిన క్యాలిక్యులేషను టెట్టులో వచ్చిన క్యాలిక్యులేషన్ రెండింటిని కలిపి నీకు ఫైనల్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ చూస్తారు. ఇది మన టీజీటీలో ప్రతి సబ్జెక్టుకు ఇలానే జరుగుతుంది. మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీషు, తెలుగు ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ విధంగా మనకు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ క్యాలిక్యులేషన్ అనేది 1 × 2 చూసుకోండి, నేను ఎలా రాశాను అనేది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఏంటంటే సోషల్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, బయో సైన్స్ వాళ్ళు 1 × 2 నీకు ఎన్ని అటెండ్ చేశావు క్వశ్చన్స్, ఫస్ట్ నెంబర్ 1, అందులో నీకు ఎన్ని తప్పులు అయినాయి మైనస్ చేయి, ఈజ్ ఈక్వల్ టు నీకు వచ్చిన మార్కులు అవి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎన్ని మిస్టేక్స్ పోయినాయో డివైడెడ్ బై 4 ఆన్సరు వచ్చిన దాని నుంచి దాన్ని సప్రాక్టెడ్ చేసి ఫైనల్గా రిజల్ట్. దాని తర్వాత మార్క్స్ పర్సంటేజ్, 80% ఎలా చేయాలి, 145 × 80 / 300 ఈజ్ ఈక్వల్ టు, ఇలా టెట్ కూడా అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. మరి ఈ విధంగా మనకు టెట్లో మార్కులు చూసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి చూడండి మాస్టర్, ఇక్కడ మనకు మరి బయో సైన్స్ గురించి, మరి బయో సైన్స్లో ఎక్కువగా కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది ఈ బయో సైన్స్లో. ఈ బయో సైన్స్లో కాంపిటీషన్ ఏంటిది మాస్టర్ అంటే, మరి బయో సైన్స్లో వచ్చేసి మనకు ఆల్, మరీ మరీ చెప్తున్నా నేను, యాలాద్రి జోను తప్ప మిగిలిన 6 కటప్ మార్క్స్ బయో సైన్స్ కూడా ఆల్మోస్ట్ జనరల్, అది కూడా 30%, ఇది కూడా 70% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్లో టోటల్గా ఉమెన్ ఉంటారు. ఈ రిజర్వ్ 30%లో ఉమెన్ ప్లస్ మెన్ ఉండడం జరుగుతుంది. మరి ఈ 30% బయో సైన్స్ కూడా అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అయితే 195 ఉన్నవాళ్ళు ఇలా నల్గొండ డిస్ట్రిక్ట్, 195 ఓన్లీ మెన్ ఒక్కడే నల్గొండ డిస్ట్రిక్ట్ 195 వచ్చినంత వరకు ఇప్పటివరకు అందిన వార్త. మ్యాథ్స్లోనైతే, మ్యాథమెటిక్స్లోనైతే 216 మ్యాథ్స్లో, అది నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట, అది కూడా 216, ఇది కూడా గుర్తుంచుకోండి. కాకపోతే ఒక్కరు ఇద్దరు ఉంటారు మాస్టర్ అది మెన్లో, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఓపెన్ కటప్ వచ్చేసి అది నాకు తెలిసి 190 కటప్ ఓపెన్ కటప్ మెన్లో ఉంటుంది. అది ఉమెన్లోనైతే 185 ఓపెన్ కటప్ ఉండడం జరుగుతుంది. మరి రిజర్వేషన్లో చూస్తే మరి ఈ బయో సైన్స్ ఎగ్జామ్ రాసింది కూడా ఎక్కువ ఉమెన్ పర్సంటేజ్ ఉంది. మరి ఈ ఉమెన్ పర్సంటేజ్ ఉంది కాబట్టి వీళ్ళు కటప్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. పోస్టు తక్కువగా ఉన్నాయి బయో సైన్స్లో, పోస్టు తక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 150 కటప్ అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీ కానీ వాళ్ళకైతే మాత్రమో 140 కటప్ అయ్యే అవకాశం ఉన్నది. ఆల్ ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే 150, నల్గొండ డిస్ట్రిక్ట్ అది ఫిఫ్త్ జోన్లోనైతే యాలాద్రి జోన్ ఒకటి 150, రిమైనింగ్ ఆల్ జోన్స్ వచ్చేసి 140. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కటప్ అయ్యే అవకాశం ఉంది. ఇది బయో సైన్స్ పరంగా క్లియర్గా మీకు ఇంకా క్లియర్గా కూడా అప్డేట్ అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను మీకు. ఇంకా మరి మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను అతి త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. మరి మన మ్యాథ్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఆల్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాథమిక కీని చెక్ చేసుకోండి, కంగారు పడకండి. మరి కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉండడం జరిగింది, వాటిని మార్కులు మీకు యాడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మ్యాథ్స్ జేఎల్లో అయితే చాలామంది కూడా నాకు చాలామంది కాల్ చేశారు. మరి వాస్తవానికి మ్యాథ్స్ జేఎల్లో
మిస్టేక్స్ చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, మర్చిపోకండి. మరి దీని మీద కూడా మీకు అతి త్వరలోనే జేఎల్స్ కటప్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వెయిట్ చేయండి, ఎవ్వరు కూడా ఇక్కడ టెన్షన్ పడగన అవసరం లేదు. మరి ఈ మీరందరూ మరి వచ్చిన మార్కులను వెయిట్ చేయండి. నేను ఒక్కటి అందాద అంచనా వేసి చెప్తున్నాను, కానీ ఒక క్లారిటీగా కటప్ ఇదే 100% అని చెప్తలేను. ఒక అంచనా వేసి మాకున్న అనుభవాన్ని మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.